విచారణ రాన్న అంటే ఎంత భయం 10 కేసులు చేసిను 10 కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ చేయొద్దట కోర్టు పోయి ఆగబట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీం కోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పిరం విచారణ చేస్తామని చెప్పంగనే నేను దొంగని కాదు ఏందది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఏ నిన్ననే తేడోనే ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే గానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చేయమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలే మాకేం తప్పులేదు మా నాయకులంతా మంచోళ్లే కానీ నేను కోర్టుకు పోతా ఎందుకంటే మళ్ళా కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తే ఆయన అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయి సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రాడు మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచినా పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచినా పోతున్నారు సిబిఐ వాళ్ళు పిలిచినా పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనోడు ఏమంటాడు దారబోయి అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానో ఎందుకోసం వస్తలేరు దానిలో మతలబ్ ఏంటిది మర్మం ఏంటిది